వంటిల్లుకి స్వాగతం. ఈరోజు వని వంటిల్లో పెసరపప్పుతో పుదీనా వేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. పుదీనా పప్పు బచ్చల కూరని పెసరపప్పుతో వండుకున్నా కూడా బచ్చల కూర పెసరపప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండు కూడా తక్కువ సమయంలో చాలా ఈజీగా అయిపోతాయి. ఈ రెండు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రెండు రైస్లోకి చపాతీల్లో కూడా చాలా బాగుంటాయి. బచ్చల కూర పప్పు, పుదీనా పప్పు ఈ రెండు రకాలకి కూడా కావాల్సిన పదార్థాలు, ఇలా ఒక కప్పున్నర పెసరపప్పు తీసుకోండి. అదేవిధంగా ఒక రెండు కట్టలు బచ్చల కూర తీసుకుని ఇలా సన్న వాష్ చేసేసుకుని సన్నగా ముక్కలు కోసి పెట్టుకోండి. అదేవిధంగా పుదీనాని ఒక కట్ట తీసుకుని పుదీనా పప్పుకి ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకుని ఒక కట్ట పుదీనా తీసుకోండి. అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కొద్దిగా నిమ్మరసము, కొంచెం పసుపు, తాలింపుకి కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కొంచెం చింతపండు, టేస్ట్కి తగినంత సాల్ట్, కారము. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఈ రెండు ఆకులకి కూడా పెసరపప్పుతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే నేను పెసరపప్పు తీసుకున్నాను. ఈ పెసరపప్పుని పచ్చివాసన పోయే వరకు కూడా లో ఫ్లేమ్లో మాడకుండా వేయించుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుకుంటూ కూడా దీన్ని పచ్చివాసన పోయే వరకు కూడా ఈ పెసరపప్పుని వేయించుకోండి. ఇప్పుడు మనకి పెసరపప్పు వేగినాయి కదా, ఈ విధంగా వేగితే చాలు. ఇప్పుడు మనం ఇది రెండు కూరలకి కలిపి తీసుకున్నాం కదా మనం. ఇప్పుడు పప్పు బచ్చల కూరకి నేను రెండు కుక్కర్ గిన్నెలో పెట్టుకుంటున్నాను. కుక్కర్ పెట్టుకోవాలి, దానిలో సగం దీనిలో సగం కూడా వేసేసుకుని ఇలా వేసుకున్న పెసరపప్పుని శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి. ఒకసారి వీటిని శుభ్రంగా వాష్ చేయండి. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకున్న పెసరపప్పులో కావలసినంత కొద్దిగా ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోండి. అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ బచ్చల కూరను కూడా ఈ పప్పులో పైన వేసేసుకుని దీనిలోనే కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అదేవిధంగా టమాటా ముక్కలను కూడా వేసేసుకుని మనం కుక్కర్లో పెట్టేసుకుని ఉడికించుకోవాలి. అదేవిధంగా మనం పుదీనా పప్పుకి పుదీనా వేసి ఉడికించకూడదు. మనం వట్టి పప్పుని కొద్దిగా వాటర్ పోసేసుకుని మామూలు పప్పు ఉడికించేసుకుని తర్వాత పుదీనా కలుపుకుందాం. ఇప్పుడు ఈ రెండు కూడా కుక్కర్లో హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానిచ్చి మరీ పప్పు మెత్తగా కాకుండా కొంచెం పప్పు పప్పుగా ఉండేట్టుగా ఉంటేనే బాగుంటుంది. అలా ఉడికించుకుందాం. ఈ విధంగా పెసరపప్పుని ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టేసేసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు తాలింపుకి పెట్టుకున్నాం కదా మనం, ఈ తాలింపు దినుసులు కూడా వేసేసుకోవాలి. తాలింపు వేగాక కొద్దిగా కరివేపాకు వేసుకోండి, దానిలో కొద్దిగా ఇంగ వేసుకోండి. అదేవిధంగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కొద్దిగా వేగాక మనం కడిగి పెట్టుకున్న ఈ పుదీనాను కూడా వేసేసుకోండి. పుదీనా కూడా కొద్దిగా వేగాక ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకుని 1-2 నిమిషాలు టమాటాని ఉడకనివ్వండి.
టమాటా మనకి కొద్దిగా ఉడికాక ఇప్పుడు 1/4 టీ స్పూను పసుపు వేసేసుకోండి. అదేవిధంగా రుచికి తగినంత సాల్ట్ వేసేసుకోండి. అదేవిధంగా మీ స్పైసీకి తగ్గంత కారం వేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ఈ ఉడికించుకున్న పప్పును వేసేసుకుని మరో 2 నిమిషాలు ఉడికేస్తే మనకి ఈ పుదీనా పప్పు రెడీ అయిపోతుంది. కూర మనకి కొద్దిగా ఉడికాక కొద్దిగా లెమన్ జ్యూస్ పిండుకోండి. అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర వేసేసేసుకుని 2 నిమిషాలు ఉడికించేసేసుకుంటే మనకి ఈ పుదీనా పప్పు రెడీ అయిపోతుంది. మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. పుదీనా పప్పు రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి కానీ రోటీల్లోకి కానీ చపాతీల్లోకి దేనిలోకి కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నన్ను కూడా కుక్కర్లో పెట్టుకుని పెసరపప్పులో ఉడికించాం కదా, ఈ విధంగా ఉడికిన దానిలో పసుపు వేసుకోండి. అదేవిధంగా మీ స్పైసీకి తగినంత కారం వేసుకోండి. అలాగే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకుని దీనిలో చింతపండు మనం తీసుకున్నాం కదా చింతపండు, ఈ చింతపండును కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి పప్పు గుత్తితో మెతుక్కోండి. ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలా మనం మెతుక్కుంటే దీనికి తాలింపు వేసేసుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు మనం తాలింపు పెట్టుకున్న వాటిని వేసేసుకోండి. తాలింపు దినుసులు వేసుకున్నాక కరివేపాకు కూడా వేసేసుకోండి. తాలింపు కాలాక మనము మెతిపి పెట్టుకున్న ఈ పప్పు బత్తర కూరను కూడా దీన్ని వేసేసుకోవాలి. ఈ తాలింపులో ఈ పప్పు అంతా కూడా ఒక 5-6 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇప్పుడు మనకి బచ్చల కూర పప్పు రెడీ అయిపోయింది. దించబోయే ముందు కొత్తిమీర వేసేసేసుకుని ఒక్కసారి కలిపేసేసుకుని మనం ఈ కూరని స్టవ్ ఆఫ్ చేసేసుకుని రెడీ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈ 2 కూరలు కూడా అయిపోతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం వనీ వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.